Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagane Mukhyam, Pawanku, BJP promise ide. Bharati Janata Party, Kendra Prabhutva Vaikari, Andhra Pradesh Vishayamlo, Spashtamaina Vaikari Tone Unnattu Kanapadutondi. Jaganu Namuthunnatle Undi. Pawan Kalyanku, Ee Meraku Sanketalu Pampinattu Chebutunnaru. టీడీపీతో కలిసి ప్రయాణం చేసే ప్రసక్తి లేదని కేంద్ర నాయకత్వం కూడా అభిప్రాయపడుతోంది. తమకు నమ్మకమైన స్నేహితుడు కావాలని, అవసరాల కోసం వదులుకునే చంద్రబాబు లాంటి వ్యక్తి కాదని పవన్ కళ్యాణ్కు తెగేసి చెప్పేటట్లే కనపడుతోంది. పవన్ కళ్యాణ్కు బీజేపీ ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలనుకుంటోంది. అది కేవలం జనసేన బీజేపీలు మాత్రమే పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని ఆయనకు త్వరలోనే తెలియజేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయం ఎన్నికల అనంతరం చర్చిద్దామని, ఏ రాష్ట్రంలోనూ తాము సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించబోమని పవన్ కళ్యాణ్కు బీజేపీ తెలియజేయనున్నట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్కు కొన్ని హామీలు ఇచ్చేందుకు మాత్రం కేంద్ర నాయకత్వం సిద్ధమైందని తెలిసింది. 2029 నాటికి ఏపీ రాజకీయ పరిస్థితులు మారుతాయని, దానిని అంచనా వేసుకుని ఆలోచించుకోవాలని కూడా బీజేపీ నాయకత్వం పవన్కు చెప్పనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నది వారి వాదన. ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నప్పటికీ అది చంద్రబాబు నైజమని, చంద్రబాబును నమ్మడం వేస్ట్ అని పవన్కు కేంద్ర నాయకత్వం హితబోధ చేసే అవకాశమూ లేకపోలేదు. 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అన్ని రకాలుగా పార్టీకి అండదండలుంటాయని బీజేపీ పెద్దలు పవన్కు హామీ ఇవ్వనున్నారని సమాచారం. ఆర్థికంగానే కాకుండా కేంద్రంలో కూడా అవసరమైతే అవకాశం కల్పిస్తామని కూడా పవన్కు స్పష్టమైన హామీ ఇస్తారని చెబుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న సందేహం నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో జగన్నే బీజేపీ పెద్దలు నమ్ముకుంటారన్నది హస్తిన నుంచి వినపడుతున్న అటాక్.